వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. తెలంగాణ సినిమా మరియు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు సీనియర్ నటి ఆహ్వానిస్తున్నాము. టూ థౌజండ్ సిక్స్టీన్ మిస్ ఏషియా రష్మి ఠాకూర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మరో నటి నిర్మల గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎస్, యువ నటుడు ఆదర్శ్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్. నందిని సిద్ధారెడ్డి గారి కలం నుంచే జాలువారింది. జైబోలో తెలంగాణ సినిమాలో ఇందాక ప్రస్తావించినట్టుగా ఒక పువ్వు ఒక నవ్వు అనే సాంగ్ కూడా చాలా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. సో మంజీర రచయితల సంఘాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశారు. తెలంగాణ రచయితల వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రచయితల సంఘం సంస్థల్ని ఆయన స్థాపించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాల్టి బంగారు తెలంగాణ కోసం పరితపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా ఆత్మీయులు. మొదటి నుంచి కూడా ఆయన స్టడీ అంటే కాలేజీ వయసు దగ్గర నుంచి కూడా వాళ్ళిద్దరు చాలా ఆత్మీయులు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి గారికి అనేక సలహాలు సూచనలు ఇస్తూ చాలా ముఖ్య భూమికను పోషించారు. ఇవాళ బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారిని చైర్మన్గా తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్గా వేయడం, వారిని సత్కరించుకోవడం మాకు నిజంగా సంతోషము మరియు భాగ్యము కూడా, అదృష్టంగా కూడా చెప్తావు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు కూడా మా సిద్ధిపేట వాస్తవులే. మాకు కూడా చిన్ననాటి నుంచి బాగా తెలిసిన వారు దేశపతి శ్రీనివాస్ గారు. వారు ప్రస్తుతం సీఎం దగ్గర ఓఎస్డీగా చేస్తూ సీఎం గారికి గత 14 సంవత్సరాల నుంచి పూర్తి సమయాన్ని కేటాయించి పనిచేస్తున్న వారికి, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా మంచి మిత్రులు అన్నయ్య మన్నె గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే మా తెలంగాణ మూవీ మరియు టీవీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమతి కవిత గారికి, మా ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సాయి వెంకట్ గారికి, మా ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ జేవీఆర్ గారికి, మధు గారు, జడిచల్ల నాగరాజు గారు, చిన్నారెడ్డి గారు, వలి, అలాగే ఇక్బాల్ గారు, ఇంకా చాలామంది నిర్మాతలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మా సిద్ధన్న గురించి ఎంతో చెప్పినా తక్కువే. వారు పూర్తిగా ముందు నుండి మా సిద్ధిపేట డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పూర్తికాలం పనిచేసి అక్కడ మంజీర రచయితల సంఘం అని ఒకటి స్థాపించి దాంట్లో సిద్ధన్న ప్రెసిడెంట్గా ఉండే అన్న చాలామంది కవులు అక్కడ నుండి రావడానికి ఎంతో సహకరించిన మా అన్నకు మొదటి నుంచి ముఖ్యమంత్రి గారికి మంచి ఆప్తులు, ఆయన మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. వారు వీరి సలహాల్ని ఎక్కువ శాతం విని ముఖ్యమంత్రి గారు పనిచేసే దానిలో వారికి ఈ 14 సంవత్సరాలు ఈ తెలంగాణ పోరాటంలో కూడా పూర్తి సహకారాన్ని అందించారు. వారికి ఒక మంచి ఈ ఎందుకంటే ఆయన సాహిత్యంలో మేధావి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వీరికి ద్వారానే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వీరిని నియమించడం జరిగింది. వారికి వీరిని నియమించినందుకు నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారికి గతంలోనే నంది అవార్డు కూడా రావడం జరిగింది, మంచి పాటల రచయితగా నంది అవార్డు కూడా రావడం జరిగింది అన్నగారికి. కాబట్టి వీరి ద్వారా మన సినిమా ఇండస్ట్రీ కూడా డెఫినెట్గా అన్న ద్వారా మంచి జరుగుతుంది, జరగాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మంచి మనసున్న వారు ప్రభుత్వ
శాఖలలో ఉంటే డెఫినెట్గా మంచి జరిగే అవకాశం ఉంటుంది. వారికి మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుడు కూడా పూర్తి ఆయురారోగ్యాలు ఇచ్చి మాకు పూర్తి సహకారాన్ని కూడా అందించాలని కోరుకుంటూ, వారికి కూడా మేము ఇండస్ట్రీ తరఫున ఎల్లవేళలా పూర్తి మా సహకారాన్ని అందించి వారితో సఖ్యతగా ఉండి మంచి జరగడం కోసం మేము కూడా తోడ్పాటును అందిస్తామని చెప్తూ, మా దేశపతి అన్నగారికి ఆయనకు సీఎం గారికి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడకుండా ఇప్పుడు అన్నగారిని ముందు సన్మాన కార్యక్రమం చేసిన తర్వాత దేశపతి అన్న మాట్లాడితే అన్నగారు వెళ్తారు, తర్వాత మా కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు అన్నగారిని సన్మానం చేయడానికి బాబు కొంచెం మా చైర్ ఇక్కడ తీసుకొస్తే ముందు సన్మాన కార్యక్రమం ప్రధాన రామకృష్ణ గౌడ్ గారికి, అదేవిధంగా ఈనాటి అవార్డు గ్రహీత సన్మాన గ్రహీత మా డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా వారిని నియమించినందుకు మొదటగా తెలంగాణ ఫిలిం చాంబర్ రియాక్ట్ అయ్యి, ఎందుకంటే వారు కూడా సినీ రంగంలో పాటలతో తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో మంచి పాటలతో కాబట్టి వారు సినీ రంగం సంబంధించిన వారు కాబట్టి మా రామకృష్ణ అన్న ఆయన సినీ రంగానికి సంబంధించింది కాబట్టి ఫస్ట్ మనమే చేద్దాం సన్మానం అని నిర్ణయం తీసుకొని 24 గంటల్లోనే మా కమిటీ సభ్యులందరూ కూడా రియాక్ట్ అయ్యి ఇంత స్పీడ్గా రావడం చాలా ఆనందం. మీకు చైర్మన్గా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సినీ రంగం మీద చాలా దృష్టి ఉంది. వచ్చిన నుండి కూడా సినీ పరిశ్రమ గురించి కేటీఆర్ గారి అధ్యక్షతన ఎన్నో కమిటీలు వేసి ఈరోజు సినీ పరిశ్రమ తెలంగాణలో అభివృద్ధి అవ్వడానికి ఇంత కృషి చేస్తున్న సమయంలో ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రిగా ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో ఉండాలనేది ఒక చరిత్ర. అటువంటి చరిత్ర సృష్టిస్తున్న మన ముఖ్యమంత్రి గారు నియమించిన మా సిద్ధారెడ్డి గారిని సన్మానించుకోవడం నిజంగా ఈరోజు ఆనందం. అదేవిధంగా ముఖ్యాతిథిగా వచ్చిన దేశపతి శ్రీనివాస్ గారు, ఆయన ఎన్నో స్పీచ్లు నేను చూసేవాడిని, ఆయన ఉత్తేజం, ఆయన యొక్క ఆయన మాటలు టీవీలో చూసి నేను బాగా ఇంప్రెస్ అయ్యేవాడిని. ఆయనతో ఈరోజు వేదిక మీద కూర్చోబెట్టినందుకు మా రామకృష్ణ అన్నకు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే చాలా నేను సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆయన ఇటువంటి కార్యక్రమంలో ఈరోజు టైం స్పేర్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా తెలంగాణ ఛాంబర్ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఈ మధ్యనే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో టీఆర్ఎస్ సభ్యత్వం కూడా ఉండాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న సినీ రంగ వాళ్ళని కూడా టీఆర్ఎస్లో సభ్యత్వం చేయించడం జరిగింది. అదేవిధంగా మన్నే గోవర్ధన్ రెడ్డి గారు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. రష్మి ఠాకూర్, మా హీరోయిన్ షిప్రా అండ్ జేవీఆర్ గారు, రోషన్ బాలు మా సినిమా హీరో, చాలా సినిమాలు చేశారు ఆయన బాలు. అదేవిధంగా కవిత గారు, తెలంగాణ ఫిలిం ఆర్టిస్ట్ మూవీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కవిత గారు, గీతాంజలి గారు సీనియర్ ఆర్టిస్ట్, ఆమె కూడా ఎన్నో సినిమాలు చేసి భర్త రామకృష్ణ గారు ఎంత పెద్ద హీరో, అటువంటి ఆమె కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏ కార్యక్రమం చేసినా ఆమె వచ్చి రామకృష్ణ అన్నమ్మటి తోడుగా నిలబడుతున్న గీతాంజలి గారికి, సీనియర్ నటుడు చిన్నప్పుడే చూసిన జగన్మోహిని లాంటి హీరో నరసింహరాజు గారు, మరి ఇంతమంది చిట్టిబాబు గారు ఇంతమంది వేదికలో మరి వచ్చిన ప్రముఖులు ఇక్కడే ఉన్నారు, మన అడిపిఎల్ నిర్మల గారు, ఇక్బాల్ గారు, ఆలీభాయ్ అంటే అందరు నిర్మాతలు కూడా ఇక్కడే, అంటే ఇక్కడ వచ్చిన ఆడియన్స్ కూడా అందరు నిర్మాతలే, వింజమూరు మది కానీ సత్యనారాయణ గారు కానీ అందరు కూడా నిర్మాతలే ఉన్నారు. ఈ కార్యక్రమం మరి మాకు అవకాశం ఇచ్చినందుకు నందిని సిద్ధారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నో సీనియర్ నటీమణి పద్మనాభం గారితో వారి జంటని కన్నుల పండుగ తెర మీద చూసాం గీతాంజలి గారు, మరొక సీనియర్ నటీమణి కవిత గారు, విఠలాచార్య గారి సినిమాల ద్వారా ప్రసిద్ధులైనటువంటి హీరో నరసింహరాజు గారు, హాస్య నటులుగా చిరకాలం గుర్తుండిపోయేటువంటి పాత్రలెన్నో ధరించిన చిట్టిబాబు గారు, రాజబాబు గారి తర్వాత ఆ ముద్రని కొనసాగిస్తున్న నటులు వారు, ఇంకా సభలో ఉన్న మన్నే గోవర్ధన్ గారు, రోషన్ బాలు,
ఇంకా ఇతర మిత్రులందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ అన్నిటికన్నా మిన్నగా ఇవాల్టి సభకు కేంద్రమైన నందిని సిద్ధారెడ్డి గారికి, యాంకర్గా ఇవాళ కొత్త పాత్రలో కనిపించిన, అంటే టీవీ యాంకర్గా తెలుసు కానీ సభలలో యాంకర్గా నేను ఎప్పుడు రాజేష్ని చూడలేదు, ఇవాళ కొత్త పాత్రలో చూసినాను. రాజేష్కి, కాచం గారికి, నిర్మల్ గారికి, అందరికీ నమస్కారం. సిద్ధారెడ్డి గారి గురించి దేవిప్రియ గారు అనే కవి ఒక మాట ఏమన్నారంటే, బందారం కనిపించిన మందారం అన్నాడు ఆయన గురించి. ఆయన ఊరు బందారం, బందారం కనిపించిన మందారం అన్నాడు. మందారం అని కూడా ఎందుకన్నాడంటే, ఆయనకి పోరాట వారసత్వం ఉంది. వాళ్ళ తండ్రి బాలసిద్ధారెడ్డి గారు తెలంగాణ రైతాంగ పోరాటంలో చాలా ఉత్తేజపూర్వకమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి ఆయన. ఆనాడు భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సాహసోపేతంగా ముందు నిలబడమే కాకుండా రైతులకు భూముల్ని పంచడం కోసం భూస్వాముల భూములలో వందలాది నాగళ్ళు నడిపించిన చరిత్ర వాళ్ళ తండ్రి గారికి ఉంది. కనుక ఆ పోరాటపు చాలు, ఆ నాగేటి చాలు అట్లా కొనసాగింది. సిద్ధారెడ్డి గారికి బాల్యం నుంచే ఈ పోరాట స్మృతులు వాళ్ళ నాన్న ద్వారా ఆయన వింటూ వస్తున్నారు. కనుక సమాజం పట్ల ఒక దృక్పథం, సమాజంలో జరుగుతున్న దోపిడీ పట్ల ఒక వ్యతిరేకత, మనం బాధితుల వైపు నిలబడాలి, కష్టపడుతున్న వాళ్ళ వైపు నిలబడాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, ఆధిపత్యం చేసే వాళ్ళ వ్యతిరేకించాలి అనే ఒక స్పృహ ఆయనకి చిన్నప్పటి నుంచి ఏర్పడింది. వాళ్ళ నాన్న రైతాంగ పోరాటం దాంట్లో ఉద్విగ్న భాగస్వామి అయితే, సిద్ధారెడ్డి గారు విద్యార్థిగా ఆర్ట్స్ కాలేజీకి వచ్చేటప్పటికి, ఆయన ఎంఏలో ఎంఏ చేస్తూ ఆర్ట్స్ కాలేజీకి వచ్చేటప్పటికి తెలంగాణ వ్యాప్తంగా గొప్పగా విద్యార్థి ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలు అందరికీ కూడా ఒక కొత్త చూపునిచ్చినాయి, సమాజాన్ని ఎట్లా చూడాలనే ఒక కొత్త చూపునిచ్చినాయి. అనేక ప్రజా సమస్యల మీద ఆందోళనలు జరిగినాయి. ఆ ఆందోళనల నేపథ్యంలోంచి, ఆ భావజాలంలోంచి ఆయన ఒక గొప్ప కవిగా రూపాంతరం చెందాడు. ఆయన మొదట రాసినటువంటి కవితా సంపుటి ఇంతకుముందు రాజేష్ చెప్పాడు, భూమి స్వప్నం. ఈ భూమికి ఒక కళ ఉంది, ఆ కళ ఏమిటో వివరించిన కవిత్వం ఆయన భూమి స్వప్నం. దాంట్లో ఒక మాట, మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు. ప్రమత్తత అంటే జాగ్రత్తగా లేకపోవటం, అప్రమత్తత అంటే జాగ్రత్తగా ఉండడం, ఆయన అప్రమత్తంగా ఉన్నాడంటాం. ప్రమత్తత అంటే జాగ్రత్తగా లేకపోవటం. మేము మౌనంగా ఉన్నామంటే ఏదో నిద్రలో ఉన్నామని నువ్వు అనుకోవచ్చు, మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు. నీకు తెలుసో తెలియదో గోడకు వెళ్ళాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. ఆ గోడకు వెళ్ళాడే తుపాకీ మౌనంగానే ఉంటుంది, కానీ దాని నోరు తెరిస్తే దాని శక్తి వేరు. కనుక మౌనంగా ఉన్నామని తక్కువ అంచనా వేయకు అని చెప్పే ఆ లైన్స్ ఎంత పాపులర్ అయినాయంటే, అవి అప్పుడు ఆ పోరాట కాలంలో గోడల మీద నినాదాలుగా రాసేవాళ్ళు. అంటే ప్రజలకి తన కవిత్వాన్ని ఒక పోరాట నినాదంగా అందించిన కవి నందిని సిద్ధారెడ్డి గారు. అట్లా ఆ విద్యార్థి ఉద్యమాలలోంచి, భూమిముక్తి ఉద్యమాలలోంచి ఆయన అద్భుతమైన కవిగా రూపాంతరం చెంది భూమి స్వప్నం రాశారు. భూమి స్వప్నం తర్వాత ప్రాణహిత అనే ఒక పుస్తకం వచ్చింది. దాంట్లోని కవిత్వం కూడా నేను చాలా సభలలో కోట్ చేస్తూ ఉండేవాడిని. నాకు కరెక్ట్గా లైన్స్ గుర్తులేవు కానీ ఒకచోట అంటారు, చేనేత కార్మికుల గురించి కవిత రాస్తూ ఒకచోట అంటారు. ఎందుకంటే చాలామంది కవులంటే సినిమా కవులే తెలుసు. నేను టీవీలలో కార్యక్రమాలు చూస్తుంటా, ఎంతసేపు సినిమాలో ఉన్న ఒక నలుగురైదురు కవుల గురించే మాట్లాడుకుంటారు, ప్రపంచంలో ఇంకా కవులే లేనట్టు. కానీ సినిమా కవితలో చాలా కవిత్వం ఉంది. సరే, సినిమాలో ఉన్నవాళ్ళకి లేదా టీవీలలో అది మాత్రమే సెలబుల్ కనుక, బాగా అమ్ముడుపోయే సరుకు కనుక దాని గురించి మాట్లాడుతుండొచ్చు, కానీ అవతల చాలా కవిత్వం ఉంది, చాలా అద్భుతమైన కవిత్వం వస్తుంది. అది ప్రజల ఆవేదనల్ని సంవేదనల్ని ప్రకటిస్తున్నటువంటి కవిత్వంగా ఉన్నది. ఆ చేనేత కార్మికుల గురించి చెప్తూ ఒక చోట అంటాడన్నమాట,
ఒక్కసారి బట్టలు ఇచ్చినందుకే, అంటే కవిత్వంలో లైన్స్ ఇవి కదా, దాని భావం చెప్తున్నాను నేను. ఒక్కసారి ఒక్క ఆమెకు వస్త్రాలు ఇచ్చినందుకే కృష్ణునికి ఇన్ని వేల సంవత్సరాలుగా దండాలు పెడుతున్నాం మనం. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా మనుషులందరికీ వస్త్రాలు ఇస్తున్న పద్మశాలీలకు ఎన్నిసార్లు దండం పెట్టాలి అంటాడు. ఇది ఆ పోయంలో ఒక చోట ఉండే అట్లా వచ్చే ఒక లైన్ అన్నమాట. అది నాకు బాగా గుర్తుండిపోయి, ముఖ్యంగా ఆ పద్మశాలీలు చేనేత కార్మికులు నా సభలో ఇది కోట్ చేస్తే వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. తర్వాత అంటే వాళ్ళకు ఆత్మగౌరవం ఉంటుంది, దాన్ని గుర్తించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఇవాళ మనం ఇక్కడ నిలబడ్డామంటే, ఈ బట్ట వేసుకున్నామంటే దీని వెనక ఆయన సృష్టించిన జ్ఞానం ఉంది. ఇవాళ ఇది రేమండ్స్ తయారు చేయొచ్చు, కానీ అసలు బట్ట ఎట్లా తయారు చేయాలనే దాన్ని కనుగొన్నవాడు ఆ పద్మశాలి. మనకు బల్బ్ ఎవరు కనుగొన్నారంటే ఫలానా ఆయన, థామస్ అల్వా ఎడిసన్ అని చెప్తాం. పెన్ ఎవరిని కనుగొన్నారంటే ఏదో వాటర్ మ్యాన్ అని చెప్తాం. కానీ నాగలు ఎవరు కనుగొన్నారంటే చెప్పలేము. దానికి రైట్స్ ఉండవు, ఎందుకంటే ప్రజలు కనుగొన్నారు అంతే, అది ఆస్తి కాదు ఒకరికి. వాళ్ళని మనం సైంటిస్టులు అంటాం, కానీ నాగలి కనుగొన్నవాడినో, మగ్గం కనుగొన్నవాడినో, పగ్గం కనుగొన్నవాడినో, బండి కనుగొన్నవాడినో, కొడవలి కనుగొన్నవాడినో మనం సైంటిస్ట్ అనం, చాలా చిన్నగా చూస్తాం. వాళ్ళకు ఆత్మగౌరవం ఉంటుంది. ఈ వాక్యం చెప్పి చేనేత కార్మికుల మధ్య నేను మాట్లాడితే తమకు దక్కిన, తమను గౌరవిస్తున్నందుకు వాళ్ళు ఎంతో ఆనందపడిపోయేవాళ్ళు. అట్లా ఎవరూ పట్టించుకొని సమూహాల గురించి ఒక గొప్ప కవిత్వం రాసి వాళ్ళ వైపు నిలబడడం అనేది కవిత్వం ద్వారా సిద్ధారెడ్డి గారు చేశారు. ఆ తర్వాత చాలా కవితా సంకలనాలు ఆయన వచ్చినాయి. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత సాహిత్య అకాడమీ చైర్మన్గా నియమితులైన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి ఆత్మీయ సన్మానం జరుగుతుంది. ఆయన సేవలు ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ ఎన్నో సంవత్సరాలుగా విశేషంగా కృషి చేస్తున్నారు. సో ముఖ్యమంత్రి గారి ఆశయ సాధనకు మరోసారి పునరంకితమవుతూ ఆయన చైర్మన్గా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ ఆత్మీయ సన్మానం జరుగుతోంది. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి గురించి ఇందాకే దేశపతి శ్రీనివాస్ గారు చాలా సమగ్రంగా వివరించారు. ఆయన తెలుగు సాహిత్యానికి, తెలంగాణ సాహిత్యానికి ఎంత కృషి చేస్తున్నారో తెలుసు. సో తెలంగాణ సాహిత్యం ఇంకా కలకాలం వర్ధిల్లే విధంగా, మంచి కళలు మంచి సాహిత్యం కలకాలం నిలిచిపోయే విధంగా ఆయన తన యొక్క బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని మనమందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. సో ముఖ్యమంత్రి గారి ఆశలను, ఆశయాలను, ఆయన యొక్క సిద్ధాంతాలని తెలంగాణ సాహిత్యాన్ని మరింత పునరుజ్జీవింపజేసేందుకు నందిని సిద్ధారెడ్డి గారు విశేషంగా కృషి చేయబోతున్నారు. సీనియర్ నటీమణి కవిత గారు ఆత్మీయ సన్మానం చేశారు. జేబీఆర్ గారు పూలమాలతో సన్మానం చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. తర్వాత సీనియర్ నటులు చిట్టిబాబు గారు పూలమాలతో ఆయన సన్మానిస్తున్నారు. షిఫ్రాన్ కౌర్ నటి సన్మానం చేస్తున్నారు. తెలంగాణ యువ నటులు రోషన్ బాలు గారు సన్మానం చేస్తున్నారు. సీనియర్ నటీమణి గీతాంజలి గారు షాల్వాతో సత్కరిస్తున్నారు నందిని సిద్ధారెడ్డి గారిని. టిఆర్ఎస్ ముఖ్య నేత కాచం సత్యనారాయణ గారు సన్మానం చేస్తారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్గా నియమితులైన నందిని సిద్ధారెడ్డి గారికి ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు చైర్మన్గా వ్యవహరిస్తూ ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ కళాకారులకు, తెలంగాణ కళాకారులని కాదు ప్రతి కళాకారుని కూడా ఆయన ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఆ ఎంకరేజ్మెంట్లో భాగంగా
తెలంగాణ ఫిలిం ఛాంబర్ని మరింత సమర్థవంతంగా తన యొక్క కర్తవ్యాన్ని ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు వారి బృందం అందరి చేతుల అందరి మధ్యలో అందరి ఆప్యాయత అభినందనల మధ్య డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి సిద్ధారెడ్డి గారు తెలంగాణ సాహిత్యానికి తెలుగు సాహిత్యానికి అందిస్తున్న విశేష కృషి ఇంకా మున్ముందు మరింత కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి పాత్రికేయ సోదరులకి మీడియా వారికి నమస్కారం. నందిని సిద్ధారెడ్డి గారు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు నంది అవార్డు గ్రహీత అన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళ ఇంటి పేర్లోనే నందులు ఉన్నాయి. నంది తర్వాత వచ్చింది నంది అవార్డు. ఆ నందికి కూడా ఇన్నాళ్ళకి ఒక గౌరవం వచ్చింది అనిపిస్తుంది. ఆ నంది అవార్డు రాగానే అదే కాకుండా ఇవాళ మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం నిజంగా మన ముఖ్యమంత్రి గవర్నీయులు చంద్రశేఖర్ గారే కారణం. యదా రాజా తదా ప్రజా అంటారు. రాజు మంచాడైతే రాజ్యం బాగుంటుంది, రాజ్యంలో ఉన్న ప్రజలు బాగుంటారు. ఆ రాజు కూడా నిజంగా ఎవడు మంచాడు ఎవడు చెడ్డాడు ఎవడు జ్ఞాని ఎవడు అజ్ఞాని అని తెలుసుంటే దేశం ఎంత బాగుంటుందో ఇప్పుడు అర్థమవుతోంది. మన నిజంగా ముఖ్యమంత్రి గారికి కూడా చంద్రశేఖర్ గారు కూడా సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఆయన రాశారు అలాంటిది. ఇవాళ సాహిత్య అకాడమీకి చైర్మన్గా సిద్ధారెడ్డి గారిని ఎన్నుకున్నారంటే ఇవాళ సాహిత్యానికే ఇవాళ గౌరవం వచ్చింది. ఎందుకంటే ఒక రైతు గురించి కానీ, ఒక కూలి గురించి కానీ, ఒక ధనవంతుడి గురించి కానీ అంత పూర్తిగా చదివి కవిత్వం రాయాలంటే చాలా కష్టం. మేము సినిమాలు చేస్తాం, సినిమా చేసి ఒక సబ్జెక్టును చూపించగలం. అలాగే మన సీన్ దేశపతి సీనన్న గారు వెళ్ళిపోయారు. అలాగే కవిత గారు, మన నరసింహ గారు, ఎందుకంటే పుండమేఘ సినిమా చూస్తే ఆయనే గుర్తొస్తుంటాడు, నరసింహరాజు గారు, రోషన్ పాల్ గారు, అలాగే అందరిపై వేదిక గారు పెద్దలందరూ కూడా ఆ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ నందిని సిద్ధారెడ్డి గారు ఉద్యమ భావంలో తన పాట ఆటలతో ఎంతమందిని ఉర్రూతలు ఇచ్చి విద్యార్థి ఉద్యమ దిశగా అడుగులేయడానికి ముఖ్య కారకులైన మా నందిని సిద్ధారెడ్డి గారికి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ పదవి బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషకర విషయం. ఆ బాధ్యతను ఎన్టీ రామారావు గారు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాన్ని తీసేసినా కూడా మన ముఖ్యమంత్రి గారు ఓన్లీ నందిని సిద్ధారెడ్డి గారికి ఉద్దేశించి ఈ మళ్ళా ఈ సాహిత్య అకాడమీని పునర్నిర్మించడం చాలా సంతోషకరం. దానికి 100% గౌరవం తెచ్చే విధంగా, అలాగే తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే భాగస్వాములయ్యారో అలాగే బంగారు నందిని సిద్ధారెడ్డి గారికి మా బ్రదర్ అనాలో తమ్ముడు అనాలో ఏమనాలో రామకృష్ణ గౌడ గారికి తమ్ముడండి నా తమ్ముడు సాయి గారికి ఇక్కడ కూర్చున్న చిట్టిబాబు మా రాజుబాబు అన్నయ్య తమ్ముడే వీళ్ళందరితో చాలా చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం సెట్స్లో. మేమందరం కూడా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం. అలా కవిత షీఈ్ వెరీ చాలా మంచి అమ్మాయి అంతే. నేను ఇంకా అంతకంటే నాకేమి మాటలు లేవు. మంచి అమ్మాయి. అండ్ హీరోయిన్స్ కొత్తగా వస్తున్న మన ఆర్టిస్టులు ఇప్పుడు సీతారాం కళ్యాణ్ సీతగా నేను ఎలా వచ్చానో అలా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. అంత క్వైట్గా ఉన్నారు పాపం. తర్వాత కుమ్మేస్తారు మామూలుగా కాదు. గీతాంజలి ఎలా కుమ్మిందో అలా కుమ్ముతారు. ఓకే, ఎంకరేజ్ చేస్తున్నాను. తర్వాత నరసింహరాజు గారికి, ఎందుకంటే విఠలాచారి గారు, భవన్నారాయణ గారి సినిమాలు మ్యాక్సిమం ఆయన చేసేసారు, ఆయనతో పాటు మేము చేసాం జానపద చిత్రాలు. పెద్ద హీరో అండి ఆయన సినిమాలు. ఎక్కడ రామ్ థియేటర్లో డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ ఈయన సినిమాకి వెళ్ళిపోతుండేవారు జనం. ఏమంటే నరసింహరాజు గారి సినిమా అంటే అది, అందులో చాలా చాలా చిట్కాలు చాలా ఉంటాయిలేండి. చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. ఆయన పక్కన ఉన్న ప్రొడ్యూసర్ గారికి, అందరికీ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ గురించి నేను ఏం చెప్పగలనండి, చాలా చిన్నదాన్ని.
వయసులో పెద్దదాన్నైనా కూడా మీరు చాలా పెద్దవారు. మీ మీ యొక్క నా సినిమాని మీరు అందరూ చూసుంటారు. చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అప్రిసియేషను, నాకు ఈ గౌరవం మీరందరూ హైదరాబాద్లో తెలంగాణలో నాకు ఇలాంటి అదృష్టం వచ్చిందంటే బికాస్ గాడ్ ఈజ్ గివెన్ మీ లైక్ దిస్. నిజంగా మా ఆహ్వానాన్ని గౌరవించి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఓఎస్డి శ్రీనివాస్ గారు చాలా చక్కగా మనందరికీ ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తిని సన్మానించుకుంటున్నాము. ఆయన గురించి తెలియని వాళ్ళకి కూడా ఆయన అంటే ఏంటని ఆయన ఇచ్చిన ఆ స్పీచ్లోని ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. అవన్నీ వింటున్నప్పుడు కొంచెం సేపు నేను నిజంగా నన్ను నేను మర్చిపోయాను. ఎందుకంటే సాహిత్యం, కళలు, మన భాష ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి. అటువంటిది ఎన్నో సంవత్సరాలుగా అట్టడిగిన ఈ సాహిత్య అకాడమీని మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు తీసుకొచ్చి, లేదు మన సాహిత్యాన్ని, మన కళల్ని మనం గౌరవించుకోవాలి అని దానికి ఒక గొప్ప బాధ్యతని ఆయనకి అత్యంత ఇష్టమైన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి అప్పచెప్పడం అనేది మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. మాకే కాదు, నాకు తెలిసి తెలుగు భాషని ఎవరైతే ప్రేమిస్తారో వారందరికీ కూడా ఆయన ఒక రోల్ మోడల్గా డెఫినెట్గా స్ఫూర్తితో ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే తెలుగు అనేది ఎంతో అపురూపమైన ఒక గొప్ప భాష, అందరూ ఎంతో ఇష్టపడే భాష. తమిళనాడులో కూడా భారతీయార్ గారు రాశారు సుందర తెలుగు అని. తెలుగుకు మాత్రం ఆయన ఈ భాష చాలా అందమైనది అన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మన భాషకున్న విలువ ఏ భాషకి లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన సాహిత్యాల్ని, మన కట్టుబాట్లను, మన భాషని ఎక్కడికి వెళ్ళినా కూడా మర్చిపోకుండా ఈ కళల్ని మనం అందరం కూడా ఎక్కడికి వెళ్ళినా మనకున్న కళల్ని మర్చిపోకుండా పైకి తీసుకురావడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. అటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అయిన శ్రీ రామకృష్ణ గౌడ్ గారు నిన్న సాయంకాలం, లేదు మనం తప్పకుండా ఆయన్ని గౌరవించుకోవాలి అని చెప్పినప్పుడు చాలా తక్కువ సమయంలోని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఆశీర్వదించడం, అలాగే ఆయనకి అందరూ శుభాకాంక్షలు తెలియచేయడం, దీనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా మూవీ ఆర్టిస్ట్ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మా కమిటీ వాళ్ళు కూడా రావడం, అలాగే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రతి ఒక్కరూ వచ్చారు. కాబట్టి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు కూడా ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని వారు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇంకా సార్, మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలి. ఇంకా ఇంకా ఎన్నో సాహిత్యాలు మీ దగ్గర నుంచి మేమందరం వినాలి, ప్రజలందరూ కూడా వినాలి, వాటిని స్ఫూర్తినివ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు మాట్లాడినవి మనం ఒక ప్రసంగంలాగా కాకుండా ఒక్కసారి కనుక మనం ఆలోచించామంటే నిజంగా ఆయన వస్త్రాల గురించి, పద్మశాలల గురించి, చేనేత కార్మికుల గురించి చాలా చాలా చక్కగా మాట్లాడారు. అలాగే తెలుగువారు ఈ సాహిత్యం గురించి, ఆయన రాసిన పాటల గురించి ఎంత బాగా మాట్లాడారంటే కంటికి కట్టినట్టుగా. నిజమే, ఈరోజు చేనేత కార్మికులు కనుక లేకపోతే మనం అంతరం ఎక్కడ ఉంటామో అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే చాలా భయంగా ఉంది.
అంటే వాళ్ళని మనం ఎంత గౌరవించుకోవాలి అనేది ఆయన మాటల్లో తెలుసుకున్నాము. తప్పకుండా ప్రభుత్వాలన్నీ కూడా చేనేత కార్మికులు కానీ అలాగే రైతులు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళే వాళ్ళే కనుక లేకపోతే మనము లేము అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. కాబట్టి ఈ కార్యక్రమానికి నేను కూడా ఒక చిన్న భాగంగా ఉన్నందుకు మా రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి డాక్టర్ గారు గ్రామ స్నేహితుడు. స్నేహబంధం మాత్రమే కాదు గ్రామబంధం కూడా ఉంది మా ఇద్దరి మధ్యన. అట్లా మా అన్న ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు, అట్లాగే ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ నన్ను అభినందించినటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమతి కవిత గారు, మనందరినీ తరచుగా నవ్విస్తూ రాజబాబు గారు లేని లోటు తీరుస్తున్నటువంటి చిట్టిబాబు గారు, అట్లాగే నేను చాలా చిన్నప్పటి నుంచి బహుశా నాకు సినిమా చూడడానికి 70 పైసలు కూడా లేని రోజుల్లో బస్సు ఎక్కి వెళితే 40 పైసల దూరంలో సిద్దిపేట ఉంటుంది మా ఊరు నుంచి, 40 పైసలు మిగిల్చుకొని 40 పైసలకు నేల క్లాస్లో ఉండి ఆ నేల క్లాస్కు వెళ్ళి 40 పైసలు నడుచుకుంటూ వెళ్ళి, బస్సు ఎక్కితే ఖర్చు అయితే కనుక నడుచుకుంటూ వెళ్ళి 40 పైసలు మిగిల్చుకొని నేను చూసిన సినిమా సంబరాల రాంబాబు మీరున్నారల్లా అట్లా పొరుగింటి మీనాక్షి మీరు. అక్కడి నుంచి అనేక సినిమాల్లో పద్మనాభం గారు గీతాంజలి గారు నటించిన అనేక సినిమాలు చూసి ఒక వినాదం ఆ రోజు. అట్లా నన్ను అనేక సందర్భాల్లో నన్ను ఆకర్షించినటువంటి సీనియర్ నటి అంటే వారికి ఇష్టం లేదు కనుక మంచి నటి సీనియర్ నటి గీతాంజలి గారు, అట్లా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సెక్రటరీ సాయి గారు, నటి సిప్ర గారు, మిస్ ఏషియా రేష్మ గారు, అట్లాగే నరసింహరాజు గారి గురించి కూడా అట్లాగే చెప్పాలి. అప్పటి కొంచెం మరీ నడుచుకుంటూ వెళ్ళి సినిమా చేసే పరిస్థితి కాదు కానీ మీకు వచ్చింది దాని తర్వాత. మీ తర్వాత వచ్చారు ఆయన, మీ తర్వాత వచ్చారు ఆయన. వచ్చేటప్పటికి ఏంటంటే మాకు కూరగాయలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేదు 2 రూపాయలు 1.5 రూపాయలు ఇచ్చేవాళ్ళు. కూరగాయలు కొనుక్కోకుండా కేవలం చట్నీలతోనో పచ్చిపులుసుతోనో ఆ పైసలు మిగిల్చుకొని ఆ పైసలతో సినిమా చూసే నీడలేని ఆడది అంతేనండి, నీడలేని ఆడది సినిమాలో మొదటిసారి వేశారు వాళ్ళు. అట్లా అక్కడి నుంచి అనేక సినిమాలు వారివి చూడడం జరిగింది. మరి నరసింహరాజు గారు జగన్మోహిని గంధర్వ కన్య అక్కడికి వచ్చేసరికి చాలా మహా దాన్ని ఏమంటారు ఒక ఆకర్షణలో చాలామంది సినిమా ప్రేక్షకుల్ని తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించినటువంటి నటుడు నరసింహరాజు గారు. మరి ఇక్బాల్ గారు ఎదురుగా ఎప్పటి నుంచో మాకు ఉద్యమంలో జేవీఆర్ గారు వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ జేవీఆర్ గారు, ఎదురుగా మాధు గారు ఉన్నారు. ఉద్యమంలో అనేక సందర్భాల్లో మేము కలిసి నడిచేటప్పుడల్లా చాలా సభల్లో రోషం బాలు అంటే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉండేది. తెలంగాణకు సినిమా నటులు లేరమ్మా ఎక్కువ, కనుక సినిమా నటులు లేనటువంటి చోట సినిమా అభిమానం బాగా ఉన్న చోట చెప్పవలసి వస్తే రోషం బాలే మాకు పెద్ద గొప్ప నటుడు. కాబట్టి రోషం బాలు సభలు వచ్చిండంటే పెద్ద ఆకర్షణ. అట్లా రోషం బాలు, మరి రాజేష్ అయితే నాకు ఆత్మీయుడు దగ్గర వాళ్ళు, ఇందాక ఇక్కడ మాట్లాడి నా గురించి 4 మాటలు చెప్పి వెళ్ళినటువంటి దేశపతి శ్రీనివాస్ నా మిత్రుడు ఆత్మీయుడు, సభలో ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున, మూవీ గోవర్ధన్ గారు మన్నే గోవర్ధన్ గారు ఇక్కడ ఈ
ఈ ప్రాంత టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గతంలో ఇక్కడ నిజానికి శాసనసభ్యులు కావాల్సిన వాళ్ళు. బహుశా రాబోయే రోజుల్లో తప్పకుండా శాసనసభ్యులుగా మేము చూస్తామని నాకు గట్టి నమ్మకం. శాసనసభ్యులు అవుతారు. మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, వారి స్నేహితులు రమేష్ కదా, రమేష్ గారు, ఇట్లా అందరం మీ అందరికీ, మీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ సభ్యులందరికీ, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మాకు కొద్దిగా సినిమా ప్రపంచం పాతదే కానీ సినిమా ప్రపంచంతో సంబంధం మాత్రం కొత్తది. సినిమాలు చిన్నప్పటి నుంచి చూసినా సినిమా ప్రపంచంతో దగ్గరగా రాలేదు. సినిమా మాకు కూడా కళల ప్రపంచమే. సినిమా అనేది అందరికీ కళల ప్రపంచమే, మాకు కూడా చిన్నప్పటి నుంచి కళల ప్రపంచమే. ఆ కళల ప్రపంచంలో ఎప్పుడో ఒకసారి సినిమాలో ఒక పాట రాసి తెర మీద మా పేరు చూసుకుంటే బాగుండు అని నేను డిగ్రీ 2వ సంవత్సరం చదువుకునేటప్పుడు కోరిక ఉండి పాటలు రాసిన వాడినే. కానీ ఎప్పుడైతే నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చదువుకోవడానికి అడుగుపెట్టిందో, ఆర్ట్స్ కాలేజీలో చదవడంతోనే ఇది కాదు మనం చేయవలసింది, అనేక మంది బాధితులు, కర్షకులు, శ్రామికులు చాలా అవస్థల్లో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు, కళల్లో మాత్రమే కాదు కన్నీళ్లను కూడా ప్రేమించవలసినటువంటి అవసరం ఉంది. కళలు అందరికీ ఇష్టమే, కానీ కన్నీళ్లు కొందరికే ఇష్టం. కన్నీళ్ల గురించి రాయడం అనేది ప్రథమ కర్తవ్యంగా భావించి కళల ప్రపంచాన్ని పక్కకు పెట్టి కన్నీళ్ల ప్రపంచంలోకి నడిచినటువంటి వ్యక్తిని నేను. కనుక కన్నీళ్ల ప్రపంచం చాలామంది పట్టించుకోని ప్రపంచం. సినిమాల్లో ఒకప్పుడు కన్నీళ్లు చాలామంది ఇష్టపడేవాళ్ళు, కానీ ఇవాళ్ళు ఏమంటున్నారంటే ఇంట్లో కన్నీళ్ళే, సినిమాలో కూడా కన్నీళ్ళే అని కన్నీళ్ళు మర్చిపోయి మా చిట్టిబాబు గారి నవ్వులు జోకులు చూడడానికి సిద్ధపడుతున్నారు తప్ప కన్నీళ్ళు చూడాలి. కన్నీళ్ళు కూడా పట్టించుకోకపోతే జీవితంలో ఉండే కన్నీటి సముద్రాల్ని దాటడం చాలా కష్టం. ఒక ఆయన రాశాడు, ఒక కవి రాశాడు, కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చు, కాళ్ళు తడవకుండా సముద్రం దాటవచ్చు, కన్నీళ్లు రాకుండా జీవితాన్ని దాటలేమని రాశాడు. ఎవరికైనా కన్నీళ్ళు రాని వాళ్ళు ఉంటారా? కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటే వాళ్ళు ఉంటారా? ఎంత గొప్ప ధనవంతులైనా కావచ్చు, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా కావచ్చు, తప్పనిసరిగా ఏదో ఒక రోజు కంటి కింద నీటి బిందువు రాలకుండా ఉండేటటువంటి సన్నివేశాన్ని నేను ఊహించలేను. కనుక కళల ప్రపంచం వదిలి కన్నీటి ప్రపంచంలోకి వెళ్ళి ఆ కన్నీటితో నిరంతరంగా అవస్థపడుతూ యాతపడుతున్న వాళ్ళ గురించి రాయడం మొదలుపెట్టాం. అట్లా ఉద్యమాల్లోకి వెళ్ళాం. ఉద్యమాల్లోకి వెళ్ళడం ఎంత దూరం వెళ్ళామంటే ఎప్పుడైనా కూడా ఎన్ని పాటలైనా రాయొచ్చు, ఎన్ని మాటలైనా చెప్పొచ్చు, కానీ పనులల్లో ముందట్టుంటే ప్రాణానికి ప్రమాదం వస్తుంది. మీరు కార్యాచరణలో ముందుంటే ప్రాణానికి ప్రమాదం వస్తుంది. ఆ కార్యాచరణలోకి కూడా దిగి కవిత్వం రాయడం మాత్రమే కాదు, కుర్చీలు మేమేసుకొని, సభలు మేము పెట్టుకొని, ఆ సభలో మేమే అతిథులను పిలుచుకొని, మేమే మాట్లాడి, వాళ్ళతో మాట్లాడించి రకరకాలుగా చేస్తున్న ఆ పనులల్లో కార్యాచరణలో భాగంగా ప్రాణం మీదకి తెచ్చుకున్న జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. అట్లాంటి దశ నుంచి ఇవాళ సాహిత్యంలో ఒక 42 సంవత్సరాలుగా నేను రాసినటువంటి కవితల్ని, పాటల్ని, నా సేవల్ని గుర్తించి తనతో నాకుండేటటువంటి అనుబంధాన్ని, ఉద్యమానుబంధాన్ని కూడా గుర్తించి ఆయన నాకు సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా నియమించినందుకు నేను ఇప్పుడు కేసీఆర్ గారిని మర్చిపోను. ఎందుకు నేను సాహిత్య అకాడమీ ఎందుకు కోరుకున్నా అనేటువంటిది కూడా ఉంది. నాకు ఇంతకంటే పెద్ద క్యాబినెట్ ర్యాంక్ అధికార భాషా సంఘం. నా గురువు గారు నారాయణ రెడ్డి గారు, శ్రీనారాయణ రెడ్డి గారు, వారు శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గర చదువుకున్నప్పుడు కూడా మాకు సినిమా పాటల పట్ల ఆసక్తి ఉంది. అట్లాంటి దశ నుంచి కూడా నారాయణ రెడ్డి గారి నుంచి మేము ఎంత ఆకర్షణ, ఎంత గ్లామర్గా చూసినామో, కానీ అంతకంటే అవసరమైనటువంటి పనిగా ఉద్యమాల్ని స్వీకరించడం, ఉద్యమ సాహిత్యాన్ని రాసినాం, ఉద్యమంలో పాటలు రాసినాం. ఇక్కడే ఏంటంటే ఈ 42 సంవత్సరాలుగా ఒక కళాకారుడు, హృదయమున్న కళాకారుడే, నటన గురించి తెలిసినవాడు, సినిమా గురించి తెలిసినవాడు, చాలా గొప్ప నటుడు, అందరి దృష్టిని తెలుగు భాష వైపు, తెలుగు సంస్కృతి వైపు మళ్లించినటువంటి నటుడు రావటమే 3 అకాడమీని రద్దు చేశాడు. ఎందుకు జరిగినా రద్దు చేశాడు. నిజమే,
తప్పులు జరిగినాయనే ఆరోపణతో రద్దు చేశారు. నేను కాంట్రవర్సీ కోసం మాట్లాడతలేను కానీ తప్పులు జరిగినాయి. ఎక్కడైనా వ్యవస్థ ఉంటే వ్యవస్థలో తప్పనిసరిగా తప్పులు జరుగుతాయి. ఇల్లు కూడా ఉంటుంది, ఇల్లున్న చోట ఎలుకలు ఉంటాయి. ఎలుకలుంటే ఇల్లు గాలబెట్టుకుంటామా అని తెలంగాణలో అయితే సామెత ఉంది, బహుశా తెలుగులో కూడా సామెత ఉంటుంది. ఇంట్లో ఎలుకలుంటే ఇల్లు గాలబెట్టుకుంటామా అనేది నా ప్రశ్న. ఎలకల్ని పారదోలేతందుకు ఉపాయం చేయాలి కానీ ఇల్లునే కాలబెట్టుకునేటటువంటి పని ఎవరి సలహాలో? ఆనాడు నార్ల వెంకటేశ్వరరావు గారని ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభుల సంపాదకుడు, ఆయన మాట విని రామారావు గారు రద్దు నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు జమున గారు సంగీత నాటక అకాడమీకి చైర్మన్గా ఉన్నారు, మంగళపల్లి బాలమురళీకృష్ణ ఆస్థాన సంగీత విద్వాంసుడిగా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన అనేక తగవులు, అనేక రకాల ఘర్షణలు బహుశా రద్దు దాకా దారితీసినాయని కొందరు చెప్పగా విన్నాను. నేను చిన్నపిల్లలు, మాకు తెలియదు. కళాకారుల మధ్యన పోటీ ఉండవచ్చు కానీ ఆ పోటీ ఈర్ష్య స్థాయికి, అసూయల స్థాయికి పోకూడదు అనేటువంటిది నా భావన. ఇది కూడా కళాకారుల ప్రపంచమే, కళ్ళ ప్రపంచమే కాదు, కళాకారుల ప్రపంచమే. ఇక్కడ కళాకారులు అనేక సందర్భాల్లో ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో, ఎక్కడైతే గ్లామర్ ఉంటుందో అక్కడ అసూయలు కూడా ఎక్కువ ఉంటాయని నేను అనుకుంటుంటాను. అట్లాంటి ఒక దశలో ఒక ప్రపంచం నుంచి ఈ సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ అనేటువంటి మూడుని రద్దు చేసిన తర్వాత 34 సంవత్సరాలుగా రద్దయి అటు సాహిత్యంలో కానీ, ఇటు సంగీత నాటక రంగంలో కానీ, అటు లలిత కళ, చిత్రకళ, శిల్పకళా రంగంలో కానీ పనులు ఎక్కడికక్కడ కుంటుబడిపోయినాయి. ఇది తిరిగి ఒక రాష్ట్రం, రాష్ట్రం కోసం ఉద్యమం చేశాం, రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న క్రమంలో కొన్ని కోట్ల మంది ప్రజలు తెలంగాణ రాష్ట్రం కావాలని నినదించారు, కొన్ని వేల మంది ప్రాణత్యాగం చేశారు, అమరులయ్యారు. అమరులయ్యి సాధించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ త్యాగాల్ని గుర్తించి, ఇక్కడి రచయితలు రాసినటువంటి సాహిత్యాన్ని గుర్తించి, ఇక్కడి కళాకారులు చేసినటువంటి ఆటపాటల్ని గుర్తించి, వీటన్నిటిని కూడా ఒక రికార్డ్ చేయాలి అనేటువంటి భావనతో తిరిగి ఈ అకాడమీ ప్రారంభిస్తే బాగుంటుంది. కొత్త రాష్ట్రం వచ్చింది, వాటి పునరుద్ధరణ కాదు ఇది. కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త రాష్ట్రంలో ఒక కొత్త అకాడమీ కావాలని కొట్లాడడం జరిగింది, నేను అడగడం జరిగింది. నేను వారిని అడిగినప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఇవన్నిటికంటే అధికార భాషా సంఘం మేలు కదా అంటే, అధికార భాషా సంఘం చేసే పని లేదు, అధికారం లేని భాషా సంఘం అది, అధికారం లేదు. ఇందాక కవిత గారు చెప్పారు తెలుగు భాషకు ఔన్నత్యం. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా తెలుగు వాళ్ళందరి మధ్యన ఒక సుహృద్ భావన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది, ఒక మంచి భావన ఉండాలి. నిజానికి ఏమైంది, ఈ భావన అంతా కూడా అనేక రకాల ఎక్కువ తక్కువల మధ్యన, ఆధిపత్యం మధ్యన, చిన్నచూపుల మధ్యన, తెలుగు భాష అని ప్రేమించిన వాళ్ళే ఒక ప్రాంతపు భాషను చిన్నచూపు చూడడం ఎక్కడైతే మొదలైందో, తెలుగు సంస్కృతిని గర్వంగా తలెత్తుకొని చెప్పేటటువంటి అతి గొప్ప మేధావులైనటువంటి వాళ్ళే ఒక సంస్కృతిని, గ్రామీణ సంస్కృతి చిన్నచూపు చూడడం ఎక్కడ మొదలైందో, అది విశాఖపట్నం భాష మాండలిక భాష కావచ్చు, రాయలసీమ మాండలిక భాష కావచ్చు, తెలంగాణ భాష కావచ్చు, ఇవన్నీ భాషలే కాదన్నంత స్థాయిలో ఎప్పుడైతే ప్రచారం జరిగిందో అక్కడి నుంచి ఈ ఉద్యమాలు ఆరంభమవుతాయి. ఎవరి ఆత్మగౌరవానికి భంగం జరుగుతుందో అక్కడ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి ఉద్యమాలు కూడా జరుగుతాయి. ఎవరైనా మనల్ని అవమానిస్తే తట్టుకుంటామా? తట్టుకోం కదా. ఎంత తక్కువ వాళ్ళైనా సరే, కళాకారులకి ఆనక్కర్లేదు, మామూలు మనిషి అయినా సరే మనం తక్కువ చేసి మాట్లాడితే, పోవా నీది నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఉంచుకోపో, నేనేం తక్కువనా అంటాడు. అట్లాంటి ఒక నేనేం తక్కువనా అనేటువంటి భావనలోంచి వచ్చిందే నాగేటి చల్లల పాట. తెలంగాణకు కూడా గొప్పతనం ఉంది, తెలంగాణకు కూడా సంస్కృతి ఉంది, భాష ఉంది, కళలున్నాయి అని చెప్పేటటువంటి ప్రయత్నమే నాగేటి చల్లల పాట. ఎవరిని తిట్టలే, మా గొప్ప చెప్పుకున్నాం అంతే. ఈ ప్రాంతపు గొప్పతనం చెప్పుకున్నాం. ఇక్కడ పండుగలు సజీవంగా ఉన్నాయి, ఇక్కడ భాష సజీవంగా ఉంది. తెలుగు వర్ధిల్లాలి అన్నప్పుడు, తెలుగు భాష వర్ధిల్లాలి అన్నప్పుడు తప్పనిసరిగా అన్ని ప్రాంతాల ప్రజలు మాట్లాడుకునే భాష ఆ భాషలోకి వస్తే తప్ప అవి నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికీ తెర మీద కనబడితే బాగుండని అనుకున్నాను నేను, దానికోసం ఎప్పుడూ దాని వెనకబడి వెళ్ళలేదు. సినిమాలు చూడడం కోసమే చాలా, జీవితం అంటే సినిమాలు చూడడమే అనుకున్నటువంటి రోజు ఒకటి ఉంది. తిండి కూడా మానేసి సినిమాలు చూడడం కోసం తపనబడినటువంటి రోజుల్లో సినిమాల మీద గ్లామర్ ఉండేది. కానీ దాని నుంచి ఎప్పుడైతే కన్నీళ్ల ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత మా పనులు మేము చేసుకుంటున్న దశలో
ఆ కోరిక మిగిలిపోయింది అని కూడా మర్చిపోయినటువంటి దశలో, తెర మీద పేరు చూసుకోవాలనే కోరిక మిగిలి ఉంది అని కూడా మా అడుగు పొరల్లో ఎక్కడుందో తెలియదు కానీ మేమైతే మర్చిపోయాను. అలాంటి దశలో ఆర్ నారాయణమూర్తి గారు ఫోన్ చేశారు. ఆర్ నారాయణమూర్తి గారు ఫోన్ చేసి, అన్న నీ నాగేటి చల్లల పాట, నేను ఒక సినిమా తీస్తున్నా వీర తెలంగాణ అనే సినిమా తీస్తున్నా, ఈ నాగేటి చల్లల పాట దాంట్లో పెట్టుకుంటా అని అన్నాడు. ఆయన మీ రైట్స్ కావాలి అని అన్నాడు. అంటే నేను ఒకటే చెప్పిన, రైట్స్ కావాలంటే మేము ఎప్పుడు రాసినామో రాసిన మరుక్షణం నుంచి ప్రజాపరం చేసినాం. మీ సినిమా వాళ్ళకు రైట్స్ గొడవలు ఉంటాయి కానీ మాకు రైట్స్ గొడవలు ఉండవు. మేము రాసిన అక్షరం తెల్లవారే ప్రజలకు అంకితం అవుతుంది, కాబట్టి ప్రజలకు అంకితమైంది, నువ్వు తీసుకొని పెట్టుకో అని చెప్పి తీసుకొని మీరు సినిమాలు పెట్టుకోండి, నిరభ్యంతరంగా పెట్టుకోండి, ఏ అనుమతి అవసరం లేదని నేను చెప్పిన. కానీ నేను వచ్చి మాట్లాడుతా అన్నారు. వారు వచ్చారు, సిద్దిపేటకు వచ్చారు. చాలా సంతోషం, ఒక సినిమా నటుడు ఒక మామూలు కవిని లేదా ఉద్యమ కవిని దాన్ని అన్వేషిస్తూ వెతుక్కుంటూ సిద్దిపేటకు రావడం అనేది నా దృష్టిలో గొప్పది. వచ్చి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నేను ఇక్కడ మీ సిద్దిపేట బస్టాండ్లో ఉన్నా అన్నాడు. నేను అనుకున్నా ఏ కారులో వచ్చి ఉంటాడు ఆయన అని అనుకొని నేను బండి తీసుకొని పోయి మా ఇల్లు తెలియదు కనుక చూపెట్టాలని నేను బండి తీసుకొని బైక్ మీద నేను వెళ్ళాను. బైక్ మీద వెళ్తే ఆయన బస్టాండ్లో బస్సు దిగి ఉన్నాడు. ఆయన అంటే నువ్వేం ఎంత సింపుల్, ఆయన అంత సింపుల్. ఆయన నేను బైక్ మీద వెళ్తే ఆయన ఆడ ఊరికే నిలబడి హోటల్ ముందు అటు నిలబడి వస్తాను మాట్లాడుతున్నాడు. ఆయన వెళ్ళి మరి ఏం సంగతి, నేను ఆటో మాట్లాడుతూ మీరు అలా కూర్చోండి, లేదు నేను బైక్ మీద కూర్చుంటా అన్నాడు. సిద్దిపేటలో బైక్ మీద ఆయనే నేను ఇద్దరు వెళ్తుంటే ఇటుపక్క ఇటుపక్క అందరూ మొబైల్ చూడవే, అదో నారాయణమూర్తి నారాయణమూర్తి అని. అట్లా నారాయణమూర్తి గారు మా ఇంటికి వచ్చి ఆయన సినిమాలో పెట్టుకొని ఎప్పుడో అడుగున పడిపోయి ఉండేటటువంటి కోరికను మన్నించి సినిమా తెర మీద నందిని సిద్దారెడ్డి అనే ఆ పేరును చూసేటటువంటి ఒక అవకాశం మొదటిసారిగా కల్పించింది ఆర్ నారాయణమూర్తి గారు. అది ఎంత దాకా వచ్చింది అని అంటే పేరు చూసి ఆనందపడి ఆ మా పనులలో మేము ఉండేటటువంటి దశ నుంచి కొద్ది రోజుల తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత ఎంతో మళ్ళీ ఇక్కడి నుంచి ఫోన్ వచ్చింది, నంది అవార్డు దానికి ప్రకటిస్తున్నామని. నంది అవార్డు ప్రకటించారా తీసుకోవడానికి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. అంటే ఒక మొదటి పాట సినిమా తెరకెక్కితే ఆ మొదటి పాటకే నంది రావడం అనేటువంటిది నాకు ఎంత సంతోషం కలిగిస్తుందో చెప్పలేము. దీంట్లో ఎక్కువగా కృషి చేసింది మరి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారుల యొక్క చైతన్యం లేకపోతే బహుశా అవార్డు వచ్చేది కాదు. ఎందుకంటే సినిమా ప్రపంచం ఎంత పెద్ద ప్రపంచమో, దాని ఒత్తిళ్ళు ఎంత పెద్దవో, ఎవరికైనా నంది అవార్డు రావాలంటే ఎన్ని తతంగాలు జరుగుతాయో మీకు అంత తెలిసిందే. అవన్నీ ఏమి చేయకుండా కేవలం నా మీద ఉండే అభిమానంతో ఆనాడు ఉండే శంకర్ కావచ్చు, డైరెక్టర్ శంకర్ కావచ్చు, అట్లాగే బుర్రా వెంకటేశ్వరరావు కావచ్చు, పేర్లో ఉన్న నందితో తృప్తి పడ్డా నాకు చాలా. నేను పేర్లో ఒక నంది పెట్టుకొని తృప్తి పడ్డలేను. కానీ నారాయణరెడ్డి గారు చెప్పినట్టు తర్వాత ఈ అవార్డు వచ్చినాక నారాయణరెడ్డి గారి దగ్గర వెళ్తే రెండు నందులం మా సిద్దారెడ్డి అని చెప్పాడు ఆయన. ఆ రెండు నందులు వచ్చేటటువంటి అవకాశం నాకు కలిగించారు. అట్లనే రెండవ పాట రాసేటటువంటి అవకాశం జైబోలో తెలంగాణలో ఎన్ శంకర్ ఇచ్చాడు. అయితే ఎన్ శంకర్ ఇచ్చింది చెప్పి నేను ముగిస్తాను. ఎన్ శంకరు ఆ పాట రాయమన్నాడు. ఇదేమో రాసిన పాటను సినిమాలోకి తీసుకున్నారు, తిరిగి ఆయన పాట రాయమన్నాడు. రాయమన్నప్పుడు సరే రాస్తా అన్నాను. రాస్తా అన్న తర్వాత ఆయన ఏమన్నాడు, డ్యూయట్ రాయాలన్నాడు. నేనేమో అన్నీ విడిచిపెట్టి కళలు విడిచిపెట్టి కన్నీళ్ళ దాంట్లో ఉన్నా, నేను కొట్లాటలు దాంట్లో ఉన్నా. నేను ఇప్పుడు డ్యూయట్ ఎక్కడ రాసేది, నా వయసు అప్పుడు 57 58 ఈ 58 ఏళ్ళ వయసులో నేను ఎప్పుడు డ్యూయట్ రాస్తే నన్ను ఎవరు జనం ఊరుకోరు, తెలంగాణ ఉద్యోగంలో తిరుగుతున్నాను రాళ్ళు పట్టుకొని నా మీద ఎంత పడతారయ్యా. ఓకే సంతోషం సంతోషం అని అంటే, లేదన్నా నువ్వు రాయాల్సిందే, నువ్వు రాస్తావు నాకు తెలుసు అని నన్ను వెంటబడి నాతో బలవంతంగా నా స్వభావాన్ని అది గమనించాడో గమనించలేదో తెలియదు కానీ నాతో బలవంతంగా డ్యూయట్ రాయించాడు. నా అదృష్టం ఏంటిదంటే రాళ్ళు పట్టుకొని కొడతారు అని అనుకున్న దశలో రాళ్ళు పట్టుకొని కాదు, చాలామంది దాన్ని గొప్పగా కాలర్ ట్యూన్లలో పెట్టుకొని వింటున్నటువంటి సంఘటన నాకు ఎంత సంతోషాన్ని కలిగించింది. అంటే నేను ప్రేమ గీతం రాస్తే కూడా అది గొప్పగా రాయగలడు అని నిరూపించింది. ఈనాడు జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మంత్రిగా ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, విద్యుచ్ఛక్తి మంత్రి. ఆయన అన్నాడు, ఏదో ఉంది కథ, ఏది లేకుండా ఇది రాయలేవు అన్నాడు. నిజంగా ఏం లేదు అలా అంటే, లేలే నేను అట్లా ఇట్లా నువ్వు చెప్తే నమ్ముతా కానీ మా ఇంట్లో నమ్ముతలేరు.
అన్నాడు. అంటే సరదాగా చెప్తున్నా, ఇట్లా అంత బాగా వచ్చింది అంటే ఇందాక కవిత గారు చెప్పినటువంటి విధంగానే కవికి వయసు ఉండదు, అట్లాగే కవికి తప్పనిసరిగా కథలే అక్కర్లేదు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రేయసి వస్తుంది, ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్ళిపోతుంది. అంటే కవి ఊహా ప్రపంచంలో కృష్ణశాస్త్రి గారు ఊర్వశిని ఊహించుకున్నారు. అంత గొప్ప కవి కావడానికి, కృష్ణశాస్త్రి కలం నుంచి గొప్ప పాటలు రావడానికి ఏకైక కారణం ఏంటిదంటే ఆయన ఎవరిని అనుకుంటే వాళ్ళు ఆయన కళ్ళ ముందర దిగేంత సౌందర్యవతులు ఉన్నారు. అది కళ్ళ ప్రపంచం. అట్లా కవి కళ్ళ ప్రపంచంలో ఉంటాడు కనుక వయసు ఎప్పుడైతే లేదనుకున్నామో పాటలు కూడా రాయొచ్చు అని, ఆ డ్యూయట్లు కూడా రాస్తే ప్రేక్షకులు హర్షిస్తారని, ఆమోదిస్తారని, ఇష్టపడతారని నాకు ఎన్ శంకర్ ఇచ్చినటువంటి అవకాశంలో ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాల లూగేనా, ఒక పువ్వు ఒక నవ్వు ఉయ్యాల లూగేనా, ఒక నువ్వు ఒక నేను ఊహల్లో తేలేమా అని రాసినటువంటి పాట, నెమలి కన్నులా నేస్తాలే మొగలి పువ్వులా మోహాలే అని ఆ రాసినటువంటి పాట, ఊరంతా జాతరై సంబూరమాడేనా, ఇట్లా అందులో వచ్చిన లైన్లు విన్న తర్వాత ఒక యూనివర్సిటీ విద్యార్థి, పిహెచ్డి విద్యార్థి వచ్చి ఇట్లాంటి ఒక సభలో, తెలంగాణ ఉద్యమ సభ అది, ఆ ఉద్యమ సభకు వెళితే అక్కడికి వచ్చి ఆయన వచ్చి రావటం రావటం రెండు పాదాలు పట్టుకున్నాడు. అరే ఏంటి ఆయన మన దాంట్లో లేదు కదా ఇది, ఇంకెక్కడో ఉండొచ్చు మన దాంట్లో లేదు కదా ఇది అంటే లేవట్టారు. లేబట్టి ఆయనను ఆలింగనం చేసుకుంటే అలవిలే తీసుకుంటే అప్పుడు చెప్తున్నాడు ఏమంటే, అన్న మనకు రాయరాదని నిన్నదాకా అన్నారు వాళ్ళు, తెలంగాణ వాళ్ళకు డ్యూయట్ రాయరాదన్నారు, తెలంగాణ వాళ్ళకు డ్యూయట్ రాయొస్తుంది అని నువ్వు చూపెట్టావు, తెలంగాణ భాషలో రాయడం. అప్పటి వరకు గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పిట్టు ఉంది, పిట్ట మనసులో ఏముందో రాసిండ్రు, కానీ గోదావరి గట్టు మాత్రమే కాదు ఇక్కడ పూల చెట్లు కూడా ఉన్నాయి, మొగలి పువ్వులు కూడా ఉన్నాయి, గోగు పువ్వులు కూడా ఉన్నాయని చెప్పేటటువంటి పాట ఇక్కడి సంస్కృతిని సినిమాలో ప్రవేశపెట్టే నారాయణ రెడ్డి గారు అద్భుతమైన పాటలు రాశారు రాశారు. అయితే నారాయణ రెడ్డి గారు, సుద్దాల అశోక్ గారు సినిమాకి కన్వర్ట్ అయిపోయారు. సినిమాకి కన్వర్ట్ అయిపోయారంటే ప్రొడ్యూసర్కి ఏది కాదో అది రాశారు. నేను రాసిన పాట ఏంటంటే తెలంగాణ నేపథ్యంలోంచి తెలంగాణ సాంస్కృతిక నేపథ్యాన్ని సినిమాలోకి తీసుకొచ్చాను, దానికి తేడా అది.